ఏముందిరా వడపప్పునా? ఊరుకోరా మురళి, అందరూ చూస్తున్నారు. వడపప్పు, దద్దోజనం, డాల్డా డబ్బా, పేరు నెయ్యి. బాగుందిరా, ఆడపిల్లలు నీకు నీ నిక్ నేమ్స్ పెడుతున్నారంటే అదృష్టవంతుడు. నీ మొహం ప్రాంతాలను ఆఫీస్కి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. డబ్బు, అందం, హోదా ఉన్న పెళ్లిగాని కుర్రా నాకట్టుకోవాలని ఆడపిల్లలు ట్రై చేయటం చాలా సహజం రా అబ్బాయి. ఇక ఆ ట్రైల్లో వాళ్ళు నిన్ను ఆట పట్టించకుండా ఉండాలంటే నువ్వు ఎదురు తిరగాలి. లొట్టిపిట్ట, పాచంతకాయ, గుడ్లగుబా ఇలాంటి నిక్ నేమ్స్తో నువ్వు వాళ్ళని పిలువు. అది నా వాళ్ళ కదరా. మాస్టారు, మీ టేబుల్ అక్కడ. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. అయితే వాళ్ళు అసలు ట్రై చేయటం మానేసి ఉపాయం చెప్పనా? మాస్టారు, మీ క్లాస్ అది. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. బాబు త్వరగా చెప్పరా, ఇంకో పెక్కుడు ఇప్పిస్తాను. అర్జెంటుగా పెళ్లి చేసేసుకో. అమ్మో, ఆ సమయం మాత్రం ఒకరా, పెళ్లి అంటేనే భయం నాకు. అయ్యేటా నా మొహం, ఆ ఈడు కూడా ఎగిరికి అంటే పెళ్లి చేసుకోవాలి. కానీ ఏమిటోనండి మరి, మీరు నన్ను అసలు పెళ్లి చూపులేనా చూసారా? మరే చూస్తే బాగుండేదని తర్వాత తర్వాత అనుకున్నాను అనుకో. ఏమైనా కిరణ్ గారి వరుస నాకే నచ్చలేదే. వాడి సంగతి సరేనండి, అమ్మాయి మనీ ప్లాంట్ తీగలే ఎది కూర్చుంది. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి గురించి ఆలోచిస్తారా? అబ్బాయి పెళ్లి గురించి గంగవారు ఎత్తిపోతారా? అమ్మా, నేను బిఎస్సీ పూర్తయ్యేదాకా మాట్లాడుతుందన్నానా? అది నీ మొహం ఊరుకోవే,
ఏమండి, రాజమండ్రిలో ఒకరికి రెండు పూల తోటలు, మూడు కూరల తోటలు ఉన్నాయటండి. మన అమ్మాయిని అక్కడ ఇద్దాం. వాళ్ళకి తోటలేనా, అబ్బాయిలు కూడా ఉన్నారా? ఇద్దరు అబ్బాయిలటండి. మా చెంతను చెప్పింది, సువర్ణకా సంబంధం చేసుకుంటే లాంఛనాల కింద మొక్కలు బాధలు పుచ్చుకుని కొంపంతా పెట్టుకోవచ్చు. మరే ఇంకక్కడికి ఆపు. ఇప్పటికే ఇంటి నిండా పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి చింత పిల్లలా చేశావు. రాత్రి పుల్లు బల్లు కళ్ళు వస్తాయని భయపడి వస్తాను నేను. అయ్యగారు అక్కడ ఉండు. ఎరా తెచ్చావా? మన ఎంకాయ కొట్లో బెల్లం జీడిపప్పు లేదంట, ఇది తెచ్చానండి. ఇదో ఇది పెట్టి చెడుకో. ఏంటండి అది? ఏం లేదే, లడ్లు పని మార్చే తిప్పించి తింటున్నారన్నమాట. మీకు మధుమేహం తీపదనంత డాక్టర్ చెప్పాడా? చెప్పారనుకో. అయినా కావుడు అదేనే, అప్పుడప్పుడు కాస్త జీవ చాపల్యం. ఇందా పేరెంట్ కలిసాను అన్నారు. మరే కిరణ్ జాతకం ఇచ్చాను, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని చెప్పాను. ఆయన ఇడుకులో రెండు మూడు సంబంధాలు ఉన్నాయట. మరి ఈ విషయం ఈ రోజు అబ్బాయి గుర్తు నాశపడేస్తాను. ఎందుకు నాన్న, ఎల్లుండితో నా సెలవు లేకపోతే ఎలాగో నేను మెడ్రస్ వెళ్తున్నాను కదా, అన్నయ్యతో నేను చెప్తాలే. సరే అయితే ఓ నెల రోజుల్లో సంబంధం కుదిరిపోతుంది. పెళ్లి వద్దని, పెళ్ళామంటే భయమని, ఇలాంటి నంగి నంగి వేషాలు వేద్దానని గట్టిగా చెప్పు. నిజంగా అన్నాడే నాన్న? నిజమన్నయ్యా, తెలిసిన వాళ్ళతో సంబంధాలు చూడమని చెప్తానన్నాడు. ఆడపిల్లవి నీ పెళ్లి చేయకుండా నాకు తొందరేమిటి? చదువయ్యేదాకా నేను చేసుకున్నాను. ప్రమోషన్ వచ్చేదాకా నేను చేసుకోనంటాను. ఇంకా ప్రమోషన్ ఏమిటన్నయ్యా, మొన్నేగా అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యో. పెళ్లి చేసుకోనయ్యా, వదిన పిల్లి కలకల్లాడుతుంది. ఏమంటా? ఏమి అన్న, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను, చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం తీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను తప్ప? చూస్తూనే ఉన్నానే, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను. వయస్సు దాటిపోయింది, నా మొహం చూస్తే నమ్మకస్తుడిలాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను చావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. హలో పాపారావు గారు. ఏమిటి భార్యా భర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుంది, వెరీ గుడ్. అది చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది కదా, మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది? అదే ఆ బొంబాయి కురాడు వాడిది, వాళ్ళ ఇంటికి పొద్దున్నే కాఫీకి వెళ్ళానా? పీరువా తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగే లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలేవారు ఇస్తానండి. హలో ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి, ఎవరివి? ఏమో నాకే తెలుసండి, రాత్రి టీ దగ్గర గుళ్ళు హరికథ వెళ్ళారండి. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాగర్. కొన్ని అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్ హియర్. I'm ready, sir. కూర్చో. టు మెసెస్ రావ్స్ రేడియో సర్వీస్ అమలాపురం, విత్ రిగార్డ్ టు ఆర్డర్ ఫార్ ఎల్పీ 4535, వి ఆర్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద స్టాక్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. యాజ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎ వీక్, your order will be kept in pending, thanking you, etc. to Mrs. sir. yes, ellunga birthday sir. very good, many many happy returns of the day. thank you sir. aa roju mana office staff ki maa intlo chinna party istunnanu, meer tappakunda raval sir. party ilku raavadu naaku alavatu ledani maanekandi sir, please. okay ellundi kada, aalochistanu. ee letter type chesi iskura. okay sir. sir, బయటెక్ ఫైల్ మీ దగ్గర ఉందండి? ఉంది. సార్ ఇందులో ఇది పేపర్ ఉంది సార్, మీద అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మన ఆఫీస్లో లేడీ స్టాఫ్ గోళ రోజు రోజుకి పెరిగిపోతుంది సార్, ఐ అనేబుల్ టాలరేటెడ్. ఈ కాగితం చూడండి, ట్యూబ్ లైట్ని దాచి నా ఫైల్లో ఉంచారు. ఇక్కడ టమిలియన్స్ నడిపే కంపెనీలు చూడండి, ఎంత సిస్టమాటిక్గా ఉంటాయో. మన తెలుగు వాళ్ళ కంపెనీలో ఇంత ఇండిసిప్లిన్ ఉంటాం, నాకేం నచ్చలేదు సార్. బాస్కి ఈ విషయం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు కిరణ్. తెలుగు పిల్లలు కదా అని ఆయనకు అభిమానం, మన వాళ్ళక హుషారు ఎక్కువ. రోజు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? ఈవేళ ఉదయం నా రూమ్ డోర్కి ఈ కాగితం అతికించారు చూడు. కట్టముక్కు కరెక్ట్రా? ఎవరో గానీ ఆయనకి సరైన పేరు పెట్టారు. చిన్న చిన్న కాగితాల్లో వడపప్పు దద్దుచనం రాసి ఎవరన్నా ఆఫీస్ టేబుల్ టైర్లో పెట్టారా?
పొద్దున తెరవగానే అవే కనిపించాయి. చచ్చా, రాను వెళ్ళుకోవాలి, మరీ ఎక్కువైపోతుంది. అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సహాయిస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను. మాస్టారు మిమ్మల్ని కాదండి. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? హలో, ఏంటండి? హలో. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఉషా. ఏమిటి తింటున్నారు? బ్రెడ్ సార్. నాకు తినిపించరా? కమ్ ఆన్. లెట్ మీ జాయిన్ యూ సార్. హాయ్ స్వీట్హార్ట్. ఇంపాసిబుల్, ఆడపిల్లలతో అలా బిహేవ్ చేయడం నా వల్ల కాదురా. షిట్, అయితే ఒకటే మార్గం, పెళ్ళి. అదేనా? నేను చేసుకోను. చేసుకోవా? ఈ బాధని దిగమింగటానికి అర్జెంటుగా ఉపయోగేయాలి. తెప్పించు. బేర్ వన్ లార్జ్. ఒంటరితనం నిన్ను ఎక్కువ బాధ పెడుతుందిరా. నీలో ఏదో తెలియని వ్యాక్యం పెరుగుతుంది. అందుకే రాను మరీ కుంచుకుపోతున్నా. నువ్వు సిగ్గుపడుతున్న కొద్దీ నీ స్టాఫ్ ని నాట పట్టిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ధీమా పెరుగుతుందిరా. నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది, నలుగురు దృష్టిలో నీ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే, పెళ్లి చేసుకుంటారా? థ్యాంక్ యూ. ఈ సంబరంలో ఇంకో పెగ్గేయాలి. ఇంకోట బేరాడ్ పోస్ట్. ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో ఇంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనగా మండిపోను. చెప్తా చెప్తా. ఏమండి పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా. నా మొహంలో ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడం మీద ఉన్నాడు. ఏమండి లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి ఉత్తరం? ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాక ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరు? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే, ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ నెల రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే. పెళ్ళైన వాడిని, జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరుకెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పల్లపొడి కూడా ఇవ్వదు. ఇక సిఖండి. ఇదిగో ఇక్కడ ఏం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. వెల్కమ్ సార్. క్షమించడమ్మా, నేను అట్టటోని కాను, చిన్న పనుండి వచ్చాను. ఎవరు కావాలి సార్? ఉపేంద్ర గారు ఉన్నారమ్మా. అటు వెళ్ళండి. ఇది మెకోమిక్స్ మిక్సర్ అండి, 12 రకాలుగా ఉపయోగపడుతుంది. 12 నొగలు ఖరీదు, 2 ఇయర్స్ గ్యారంటీ. ఆ టీవీ కలర్ అండి, బ్లాక్ అండ్ వైట్ అండి, పోర్టబుల్, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బాబు ఉపేంద్ర గారు ఆయనే. యూ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ కాపీస్ ఆన్ దిస్. ఓ యా, థ్యాంక్ యూ. ఐ విల్ కాల్ ఎనీ లేటర్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు బాగున్నావా? మీరు నన్నే గుర్తుపెట్టరా? నేనయ్యా రంగయ్యని. సారీ, మీరెవరో గుర్తు రావట్లేదు. అవునులే, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, 5 ఏళ్ళు అయి ఉంటది. అప్పటికి నువ్వు ఇంకా ఆగులేయడం మొదలెట్లా? నేనయ్యా మీ నాన్నగారి స్నేహితుణ్ణి. హలో సార్.
ఓకే సార్, ఐల్ సెండ్ ఇట్. నీ ఊరేనా అది? అలాగా తెచ్చారేంటి? ఆ చిన్న కోర్టు పని వచ్చినా నువ్వు ఎక్కడే ఉన్నావు కదా, పలకరించి పోదామని వచ్చినా. సరే, ఏంటి ఆఫీస్ అంతా పొడిచిపిల్ల లాగా పడుతున్నారు, బుద్ధిగా పని చేసుకుంటున్నావా లేదా పిచ్చేసుకెళ్తున్నావా? అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకున్నాను పదండి. Hence we express our inability to exchange the broken cabinet in transit. Thank you, etc. That's all. Sir. Yes? Mama cheppanu. Na birthday ivale sir. Sorry. Naku vala. Please sir. Meeru ostarani ma friends andariki cheppanu. Tappakunda ravali sir. Welcome sir. Please. త్వరగా లోపల పద, ఎవరైనా చూస్తారు. చూస్తే ఏం సార్? ఆడపిల్ల ఇంటికి రావడం నాకు ఇదే ఫస్ట్ టైం. రండి. ఎక్స్క్యూజ్ మీ. రండి, కూర్చోండి. ఎవరు రాలేదే? ఎవరిని పిలవలేదు. ఏ? మీరు వస్తారని. నేను రానంటే మన ఆఫీస్లో అందరినీ పిలిచేదానువా? అసలు ఎవరిని పిలిచేదాన్నే కాదు సార్. ప్లీజ్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. And a small token of good luck. Thank you very much. Ah, splendid! అది నీకు. ఇది నాకే కావాలని. ఇక నేను బయలుదేరుతాను మార్గరెట్. ఇది తీసుకోండి సార్. థ్యాంక్ యూ. నీకు? వద్దు సార్, నేను ఇప్పుడే పాలల్లో నానబెట్టిన అటుకులు తిన్నాను. సార్, ఒకటి అడగనా? అడుగు. మీకు ఎందరు ఆడపిల్లలతో పరిచయం ఉంది? మా చెల్లెలతో తప్ప ఈ ఆడపిల్లతో ఇంతసేపు కూడా ఎప్పుడు మాట్లాడలేదు నేను. ఇంకెవరితోనూ సంబంధం లేదా? ప్రామిస్. పదండి సార్. అయితే బ్రహ్మచారులు రాత్రిపూట ఏం తింటారో చెప్పండి. ఏం తింటారు అంటే, సారీ నాకు తెలియదు. అయితే మీరు బ్రహ్మచారి కాదు సార్. సింపుల్ లాజిక్. బ్రహ్మచారి అయితే మీరు తినేది అన్నము చపాతియో ఏదో వెంటనే చెప్పేసేవారు. సారీ, నాకు ఆ లాజిక్ అందలేదు. ఇష్టమైన మగవాడి పొందుకొరుకునే ఆడవాళ్ళు ఏం తింటారో తెలుసా సార్? తెలీదు. పాలల్లో నానబెట్టిన అటుకులు. అలానే ఇందులో రాసింది? రాసలేదు, జస్ట్ లైక్ దట్. అంటే నువ్వు ఇది తెలుసుకున్నారు? థ్యాంక్ గాడ్. అవును సార్, నేను కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్లతోనూ మాట్లాడారు కానీ ఓ మంచి మనిషిని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను, యు హావ్ గోన్ మ్యాడ్ మార్గరెట్. నువ్వు పెళ్ళైన తన్వి, బిహేవ్ యువర్ సెల్ఫ్. సార్, పెళ్ళైనా భర్త నుంచి దూరం అయిపోయిన దాన్ని సార్. ఐ లైక్ యూ, ఐమ్ సారీ మార్గరెట్. పని పట్ల సిన్సియారిటీ గల మనిషిగా నువ్వంటే నాకు ఎంతో గౌరవం. ఇలా చీప్గా బిహేవ్ చేసే ఆ గౌరవాన్ని పోగొట్టుకోకు. బాయ్. అంత గట్టిగా అరవకండి. ఎందుకు? ఇదిగో నువ్వు కూడా పర్వాలేదు, తెలవయ్యా, తిను. కేసు గెలిచేస్తున్నావయ్యా, మూడు ఎకరాల మాగాని మందే. అంత గట్టిగా బాధకండి, ఇది ఆఫీస్. వినరా, ఆఫీసే నింటి వరకు ఐదింటి దాకా. సరే, అందాకనే బయట తిరిగి వస్తాను. ఆ తర్వాత మందుగోటికి వెళ్ళి కాస్త గొంతు తడుపుకుందాం. అబ్బే, నాకు అలవాట్లేదండి. ఏంటి అమ్మ పుట్టిన మేనమా కాడ నీ సంగతి నవ్వుతాడా? నన్ను పొద్దుటేలో వాసన వచ్చింది నోరు. ఏటలే భయపడతావు? ఎవడయ్యా కుర్రాడు? కిరణ్ గారు, మా అసిస్టెంట్ మేనేజర్. అనగా ఇంటి కూడా అట్టుకొచ్చే మన బద్దికి. అదే ఆయన అలాంటివి తీసుకోరు. అంటే నువ్వు తీసుకుంటావు అనే కదా. చూస్తున్నావా, పట్టు పట్టుపోనావు. మిస్టర్ ఉపేంద్ర, సారీ సార్. రంగయ్య గారు, అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. పదా, నాకేంటి ఎక్కడైనా మాట్లాడగలనయ్యా, పద వస్తాను బాబు. రండి బాబు, మీకు దండం పెడతాను. సార్, నేను జరిగిన దానికి ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, ఫర్గెట్ ఇట్ అండ్ డోంట్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. డిక్టేషన్ తీసుకో. లిస్ట్ లో పెళ్లి కొడుకులు ఎవరు యోగ్యులు కరా?
గుంటూరుకు ఉన్నదాన్ని పెళ్లి కాలేదు కానండి, రెండు ఫ్యామిలీస్ ఇద్దరు పిల్లలునండి. బందరు బతుకడానికి ఫ్యామిలీ కూడా లేదు కానండి, పడుకునేటప్పుడు తప్ప మిగతా ఏళ్ళంతా ఇంతలేసి జర్నాకెళ్ళి నవ్వుతూనే ఉంటాడండి. జనాలు కూడా అడుగు బ్యాండీ షాప్ ఒకటి ఉందండి. ఇకనే అక్కడే సరిపడిపోయి ఉంటాయి. ఆ ఫ్యాన్స్ నాకెక్కడండి, కొట్టు అంతా ఖాళీ చేసాలి, అమ్మకం తక్కువ తను తాగడం ఎక్కువ. ఇకపోతే హైదరాబాద్ అబ్బాయి మోహన్ గాంధీ అర్చనానికి దగ్గు దగ్గుతాడండి. మోహన్ గాంధీ అనే లోపల 5 సార్లు దగ్గరండి. మద్రాస్ ఉపేంద్రకు లేని అలవాటు లేదండి, ఆయన గురించి నేనేం చెప్పలేనండి. అలాంటి పెళ్లి కొడుకులు వద్దండి, పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. పాత కిందకే కబుర్లు చెప్పకో, 100 ఏళ్ల పంట, 1000 ఏళ్ల వ్యవసాయం, రైతులు నాకు తెలియదా? ఒరే మొగ్గు త్వరగా రాయండి, నిన్న ఎంత ఆలోచన చేసుకున్నాను నేను. మరి ఆ పని పాపం అమ్మగారు చేయలేపారండి. ఎలాగయ్యా మరి, పేరు శాస్త్రి గారిని అడిగి కొన్ని పేర్లు అడ్రస్లు తీసుకుందాం అంటావా? అవసరం లేదండి, మద్రాసులోనే మా ఇంటి కుర్రాన్ని చూశానండి, అతను డాల్డా డబ్బా. అదేం పేరయ్యా? వంటలవి చూస్తుంటాడా? అది కాదండి బాబు, ఉపేంద్ర గారు పనిచేసే కంపెనీలోను ఉద్యోగం, చీర కట్టుకుని మడిచినే కాదండి, చీరలు కొట్టేవి కూడా చూడ్డు, మందు సీసాలో పోసిన మంచినీళ్ళు కూడా ముట్టుకోడు, పైగా 2 ఏళ్ల పైసలకి జీతం, బుద్ధిమంతుడు. పేరు కిరణ్ బాబు అండి. ఎవరబ్బాయో? ఆసుకి కూడా తీశానండి, ఆరు తండ్రి తల్లి పేర్లు అడ్రస్ అన్ని తెచ్చానండి, చూడండి. ఇవాళ మంచి రోజు, పిల్లల్ని చూసుకోవడానికి రమ్మని వాళ్ళకి రాయండి. సరే. అమ్మగారు మొన్న హైదరాబాద్ లో హోటల్లో గదిలో దిగినప్పుడు నా గదిలో దెయ్యం ఉందండి. చుట్టు మీద ఏం చేస్తున్నావమ్మా? సంపంగి పూ కొద్దాను. అమ్మాయి గారు రేపు మాపోతా మనం చూడడానికి పిల్లలు వస్తున్నారు, ఇలా చెట్లు ఎక్కి కూకుని కనిపిస్తే బాగుండదు. పిల్లకన్నీ వాళ్ళ తాత పూరుగులు వచ్చారా రంగడు? ఆంజనేయమూర్తి మనవరాలు కదా. మా నాన్న ఆడిపోసుకుని అక్కదేదండి, ఈ తోటంతా ఆయన ఇచ్చిందే. ఇచ్చాడులే పర్ర, ఇదంతా వేసింది నేను కదా. లోపలికి వెళ్ళమ్మా, బా ఉప్మా చేసింది వెళితేను. బామ్మ ఉప్మా ఇది ఆకలిస్తుంది పెట్టు బామ్మ. అయ్యో తల్లి, రుచిగా ఉందో లేదో చూద్దామని రవద్దు నోటో వేసుకున్నానమ్మా, చెయ్యి ఆగింది కాదు. ఇదిగో గిన్నె. సత్యం ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు, ఉద్ధరేనండి కాఫీ పోయివే. ఇస్తా, కాఫీ కాదు కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి, దానికే నా ఉత్తరం రాస్తున్నారు. కాదే ఉద్యోగ ప్రయత్నం, దానికే అయి ఉంటుందిలేండి. ఇందా థ్యాంక్ యూ, తల్లో పెట్టండి. అలాగే ఈ బేబీ ఎవరే బాబు, ఒక్కసారి నా ఫేస్ కేసు చూడలే, ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది, నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది. నంగనేచ్చు కబులు చెప్పకండి, పెళ్లి కూడా చేసుకుంటానన్నారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం అంతటి పర్సనాలిటీ నా నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న 14 తోడు. ఎక్కడికి? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు, ఉత్తరం రాసి నా కొంపకి కొరిసి పెట్టావు కదే. ఏమిటి బాబారావు గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది, కృష్ణుడి పోది ఇదే కదా, ఆఫీసర్ల వేషం ఏమిటండి బాబు? అవునా, చాలా బాగుంది. అంటే అయ్యవరిది? కిరణ్ అనుకుంటానండి, పైన డాబా మీద ఆడేసింది, ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావు. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక్కడి నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే, ఏ తీరుగన్నను దయ్యూచదవోయిన వంశోత్తమ రామ అల్లుడు. ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు, వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతడు. అవునవును వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే వల్లుడు, ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏలాగులో దొంగిలించగలిగిపోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో ఆ కథ ఏమిటో నాకు తెలియదు మామగారు. మొహమాట పడకపోయి ఓ రసికాగ్రేశ్వర చక్రవర్తి, ఇంతకీ ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? ఏమా? నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు ఇంతకు ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల వాడు, వయస్సు 637. అలాగునా? ఓ మంచి సంబంధం వచ్చింది,
నేను మీ అమ్మ పిల్లలు చూడడానికి వెళ్తున్నా. అమ్మాయి మాకు నచ్చితే తర్వాత నువ్వు చూద్దు గాని. నా పెళ్లి గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే. కోడలు రావాలని వాళ్ళ తొందర వాళ్ళది. ఆ ఎల్లుండి మంచి రోజట, వెళ్ళి చూసొస్తాం దాసే. పెద్దవాళ్ళు ఇద్దరే వస్తున్నారమ్మా. అవునే, అసలు మనిషి లేకుండా వాళ్ళు ఎందుకు రావటం? అబ్బాయికి సెలవు లేదట, ముందు వీళ్ళు చూసుకుని వీళ్ళకి నచ్చితే అబ్బాయి వచ్చి చూసుకుంటాడట. అమ్మాయ్, ఇవాళ గారెలు మహాబాగా కుదిరాయి, నోట్లో వేసుకుంటే వెన్న ముద్ర కరిగిపోయాయనుకో. ఎవరి బొమ్మ రుచి చూసిందన్నమాట. అమ్మా, పెళ్లి వారికి రుచి పచ్చి చూడకుండా పెడితే ఏం బాగుంటుంది? ఇదేమిటి, మిగతా ఏమత్తాయా? అదేనే, బాగున్నాయి కదా అని ఒకటికి రెండు తిన్నాను. నాకేం చదువు చట్టుబండల లెక్కలు తెలియడానికి. కాసేపు ఉండి చూస్తే రెండే ఉన్నాయి. ఈ రెండు ఎవరి ముక్కులో పెడతాం? కానీ వేమడు, నువ్వొకటి మీనోటి కాగిద్దాం. అబ్బా, ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు ఏ పండు ఫలమో తీసుకెళ్తారు? ఈ ఆకులు అలమూలు ఏమిటి, వినాయకుడు పూజకి వెళ్తున్నట్టు వాళ్ళు చూస్తే బాగుండేమని అనుకుంటారు. పక్కన పడే దారిలో కనిపించిన అడ్డమైన గడ్డి కోసుకొచ్చాం. అమ్మో అమ్మో, ఎన్ని క్వార్టర్ మొక్కలు! ఆండి ఆండి, ఇలా రండి. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో బాబు. నేను వెళ్ళేప్పుడు ఇది కూడా ఒకటి ఇవ్వలేనా? అలాగేనమ్మా. కావుడు, బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా నువ్వు తెచ్చిన ఈ మొక్కలు కొమ్మలు ఇక్కడ ఉన్న చెట్లు తీసుకెళ్ళాలంటే ఓ లారీ వేసుకెళ్ళాలి. అడవి దొంగల అనుమానంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇద్దరు అరెస్ట్ చేసి జైల్లో దోస్తారు. రానుక రండి బాబు, రండమ్మా. సరే అక్కడ ఉంచు. నమస్కారం అహోబల్ రావు గారు. నమస్కారం అయ్యారండి. నేను అహోబల్ రావు అని కాదండి, ఆ రైట్ హ్యాండ్ అండి, రంగయ్యని. మొహం చూస్తే తెయటల్లా, మొక్కలు గుర్తుపట్టలేరు, సరే మనుషులు కూడా గుర్తుపట్టలేరా? రండి రండి బాబు, రండి అయ్యారు. రండి. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. తొందరపడకి, ఈయన అహోబల్ రావులా లేరే, ఆయన లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా. కాదండి, నేనే అహోబల్ రావు. అలాగా అయితే నమస్కారం. మొక్కలు చూస్తే తెలియటం లేదు. రండి. ఇది బోర్జీ కూడా అన్నగారు? కాదమ్మా, క్రోటన్. అలాగా, వెళ్ళేప్పుడు ఇది ఆ మొక్క ఇప్పించండి. అలాగే. ఎంత ముద్దొస్తుందో బుజ్జిమండ. కావుడు, మనం వచ్చింది కోడల్ని చూసుకెళ్ళటానికి, క్రోటల్ని తీసుకెళ్ళటానికి కాదు. మా అమ్మగారు శబరమ్మగారు. నమస్కారం అమ్మా. ఈ నాలుగు తినండి, మీకోసం నేతికారులు చేశాను. బాగున్నాయో లేదో అని రెండు నోట్లో వేసుకున్నాను, అంతే. గిన్నె ఖాళీ అయిపోయింది. శబరమ్మగారు కదా, తప్పు లేదు. తింటూ ఉండండి, నేను అమ్మాయిని పంపిస్తాను. తీసుకోండి. ఈయన తీపి తినకూడదు అన్నగారు. అన్నగారు, అది క్రోటమా? కాదమ్మా, బోర్చిక్కుడు. చాలా బాగుంది, ఆ మొక్క కూడా ఒకటి ఇప్పించండి అన్నగారు. అలాగేనమ్మా. అవును, ఇన్ని మొక్కలు తీసుకెళ్తున్నారు, తోటలు బాగా స్థలం ఉందా? మాకు తోటలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి బావగారు ఇలా అడుగుతారు. మీకు సభ లేకుండా మా ఆస్తిపాస్తుల వివరాలు చెప్తాను, వినండి. మాకు ఏ తోటలు లేవు. రెండెకరాలు సుక్షేత్రమైన మాగాణి ఓ సొంతిల్లు ఉన్నాయి. ఇద్దరే పిల్లలు, ఓ అబ్బాయి అమ్మాయి. నా మీద నమ్మకం లేక మా నాన్నగారు వాళ్ళిద్దరి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసిపోయారు. అది ఇప్పుడు చెరువుల కారం అయింది. ఇక మొక్కలు ఎక్కడ పెట్టుకుంటామంటారా? మా ఆవిడ ధర్మవాలి, మా కొంపలిండా మొక్కలే. వంటిట్లోనూ మంచం కింద కూడా కుండీలు పెట్టి పెంచుతుంది. ఇక మరి తమరి పొలాల గట్ల మీద కొబ్బరి వేశారా, నిమ్మ వేశారా బావగారు? బావగారు, మీరు మా వివరాలు కొనుక్కోవడం. చూడండి బావగారు, మాకేం పొలాలు లేవు, ఉన్నవన్నీ తోటలే. ఈ పూల తోట కాక 25 ఎకరాల కొబ్బరి తోట, 40 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. ఉన్నది ఒక్కటే అమ్మాయి, దానికి 7 వారాల నగలు ఉన్నాయి. కొద్దిగా ఉప్పు కట్నం ఇచ్చుకోగలం, అదే విషయం. అది అమ్మాయి ఇస్తుంది. అమ్మాయి లక్ష్మి. నమస్కారం. మీకు మొక్కల పెంచడం వస్తా అమ్మా? షూర్, ఇదే అడగవలసిన మొదటి ప్రశ్న. అమ్మా, నీకు గులాబ్ జాము చేయటం వచ్చా? ఎంతవరకు చదువుకున్నావు అమ్మా నువ్వు? 10th పాస్ అయినండి. మా ఊళ్ళో అంతకంటే లేదండి, పట్నం పంపడం ఇష్టం లేక. ఇంట్లోనే హిందీ నేర్చుకుంటుందండి, సంగీతం కూడా పిల్లల గీతాల దాకా వచ్చు. చాలు, కచేరీ చేయాలా అవునా? గులాబ్ జాము అవి చేయడం నేర్చుకుంటుంది. అయ్యగారు, ఉత్తరం వచ్చిందండి. జానకి, పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాశారండి? గౌరవనీయులైన అహోబలరావు బావ గారికి నిమిషం చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మి నాకు బాగా నచ్చింది.
నా శ్రీమతికి మాత్రం పిల్ల ముక్కు అదో రకంగా ఉంది అని అనుమానం. నీకు మొక్కల గురించి తెలుసు గాని ముక్కుల గురించి తెలియదు అన్నా వినిపించుకుంది కాదు. పిల్ల ముక్కు కెమెరా మూడు వరహాలు చేస్తుంది, ఆవిడికి చూపు సరిగా కనపడదా ఏమిటది? ఎందుకైనా మంచిది, అబ్బాయిని కూడా మీ ఊరెళ్ళి పిల్లను చూసుకోమని ఈ రోజే రాస్తున్నాను. అలా చూడకు, నేను డిక్టేట్ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని ఇలా చూడటమే నాకు ఇష్టం. నీకు ఇష్టమేమో, నాకు మాత్రం కష్టంగా ఉంది. ఏమిటో చూస్తున్నావు? మిమ్మల్ని చూడొద్దన్నారుగా, మీ ఫోటో చూస్తున్నాను. ఇఫ్ ద పేమెంట్ ఈస్ నాట్ మేడ్ విత్ ఇన్ 30 డేస్ వి ఆర్ అఫ్రెడ్ వి మే హ్యావ్ టు టేక్ లీగల్ యాక్షన్. ఈ లెటర్ టైప్ చేసి ఇక్కడ మేనేజర్ గారి టేబుల్ మీద ఉంచు, ఆయన వచ్చి సైన్ చేస్తాను ఫోన్ చేశారు. క్యారీ ఆన్. ఓకే సార్. సార్ మీకు లెటర్ అండి. చిరంజీవి కిరణ్కి మీ నాన్న ఆశీర్వదించి రాయనది. ఈ మధ్య మేము పిల్లని చూశాం, బాగానే ఉంది, నాకు అమ్మకే నచ్చింది. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ పిల్లని చూసిరా, అడ్రస్ కింద రాస్తున్నాను. నాకు నిన్న నుంచి జ్వరంగా ఉంటుంది, ఫ్లూ అన్నాడు డాక్టర్, అంచేత నాకు అమ్మకే రావడానికి కుదరటం లేదు. 4 రోజులు మూడం వస్తుంది, ఈ లోపే పెళ్లి చూపులు జరిగిపోయి ఏదో మాట అనుకోవాలి, ఏదో సాగు చెప్పి ఎక్కడానికి ప్రయత్నించుకో మీ నాన్న. ఏమిట్రా అంత శ్రద్ధగా చదువుతున్నావు, శ్రీవారికి ప్రేమ లేక? ప్రేమ లేక కాదు, అరెస్ట్ వారంట్ మా నాన్న దగ్గర నుంచి. ఏమిటేశారు? వాళ్ళు పిల్లల్ని చూసి వచ్చారట, నన్ను వెళ్ళి చూడమని. ఇంకే వెళ్ళి చూసిరా. నేను వెళ్ళంరా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదిగో మొన్న నాకేం ప్రామిస్ చేసావు. కానీ పెళ్లి చూపులకు వెళ్ళాలంటే నాకేమిటో భయంగా ఉందిరా. భయం లేదు, సింగనాథులే దూరుకోరా, ముందు ధైర్యంగా వెళ్ళి పిల్లలు చూసిరా. నీకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేకపోతే పిల్లలు నచ్చలేదని చెప్పి. అలా వద్దన్నయ్యా, ఇప్పుడు రావడం లేదని తెలియదు, బాగుండదు. నువ్వు కూడా రాకుండా, అటు అమ్మానం రాకుండా నేను ఒక్కనే ఎలా వెళ్ళామా? సరిగ్గా నాకు పరీక్షలు వచ్చాయి, కొన్ని పరీక్షలు లేక వెళ్దాం అంటే మూడు వస్తుందని నాకు రాశారు. బట్టలన్నీ సర్దేశాను, ఓ మంచి చూసేవనా? వెళ్ళక తప్పదంటావా? వెళ్ళిరండి, అలా భయపడతారేమిటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు. మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏడు దొంగలు యాక్ట్ చేస్తున్నారు. మా ఆవిడ ఇది పైన ఉన్నారు. ఈ చొక్క చూసారా, ఇందాక లుంగి కుట్టించుకున్నామని టైర్లు కొట్టుకెళ్ళా, అక్కడ షోకేస్లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికేస్తున్నాను? ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సదన చెప్తాను. 100 అమావాస్యాళ్ళి గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నా చేతితో ముట్టుకుని 100 అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 కూడా అవుతుంది. సార్ ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారు ఆయన. శ్రీకృష్ణ దేవరాయల్ని మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లేప్ప, పాపారావు. పాపారావు? ఆమా సార్, బాబారావు నేను కదానే. ఎంబోరా బేరింగా? ఎంబో సార్. అయితే నాందా బాబారావు? సార్ ఇంత వీడి ఎనక పొదిస్తు సార్, 27 మాధవనాయ రోడ్డు ఇద్దానే. ఆమాప, వీడిదే నాందా బాబారావు. శీఘ్రం పడకూడు, వేలవరికే. ఇది ఎత్తుకో. సరే సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు, బృందావన్ ఎక్స్ప్రెస్లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో, 2 రోజుల్లో వస్తాను భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా. ఆ పాపారావు గారికి ఏమో చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసిపెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ ఇందాకే వచ్చింది ఉత్తరం, ఒళ్ళు మండిపోయిందనుకో. ముక్కు బాగాలేదట ముక్కు, వాళ్ళ అబ్బాయిని పంపిస్తారట. అతని ముక్కు చెవులు ఎలా ఉంటాయో నేను చూస్తాను కదా. ఆ వచ్చే అందుగాన్ని ఒక ఆటాడిద్దామే. నువ్వు సరేనంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తావే. ఇంకెప్పుడు అతను ఊరు రాను బాబోయేది, హడలెత్తి పారిపోయేలా చేస్తావు. ఏ సరే కానివ్వండి. అహోబలరావు గారు ఇల్లెక్కడండి? అబ్బే ఆయన ఎప్పుడు ఇల్లెక్కడండి, పెద్ద ఆయన. అది కాదండి నేను అడిగేది, ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో ఇల్లా, ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి.
ఇంకా రాలేదా? వచ్చాడే, నిమ్మ చెట్టు నీళ్లు పోస్తున్నాడు. అయ్యో అది ఏమిటండి? కాకపోతే ఏమిటి మరి, ఇందాక నుంచి చూస్తున్నాను, వచ్చాడా వచ్చాడా అని పదిసారి అడిగాడు ఇప్పటికి. వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకో. అదేంటండి బండి మీద వస్తున్నాడు? ఆ వచ్చేదే పెళ్లి కొడుకుంటావా? చేస్తాం. ఆ తోలే మనిషి కాదండి, పేపర్ బండి మీద బెత్తం నిలబడ్డాడు, నిలబడ్డాడు చూడండి, చేతిలో చెప్పులు పెట్టుకుని. ఆ మడిసండి. అవును, మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి. ఏమండి వస్తున్నాడా? వస్తున్నాడే, ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు? మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది, ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. వచ్చేసాడే, రసం ఏది? ఇదిగో దొరకబండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిస్తిగా, వీరు కారు సంగతి ఏదో చూడు. అట్టాయి బాబు. రెండు లోపల. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్దాం. పర్లేదండి, చెల్లాయి మీ దగ్గర ఉంటుందట్టుగా. అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చా? అలాగేనమ్మా. అక్కడెవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి, మమ్మకి అలవట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి అమ్మాయి గురించి చెప్తారండి, ఒక నిమిషం. అయ్యి బాబోయ్, ఈవిడ గారు కాదండి, బామ్మ గారు, శాపర బామ్మ గారు. కూర్చోనాయన, ఈ నాలుగు తిను. అదే వద్దండి, రుచిగా ఉన్నాయి తిన్నాయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏ వినయం, ఏమి చేయత, ఈ కాలపు కురలక్షణాలు ఏవిలు. నీకు నచ్చాడే? అది బాబోయ్, అది కారం. లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు, నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త దూరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగద్దు నాన్న. ఏమ్మా, పాలు మంచివి కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. బాగుంది, ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమేనండి. మాట్లాడు. అదే మాట్లాడాల్సింది ఏం లేదండి, ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపు లేదు కొత్త, మా వాళ్ళు చూడమన్నాను చూశాను అంతే. బావగారికి వెళ్ళి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ ఆ దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు, ఈ రాత్రికి ఎక్కడ ఇస్తారని. చూడండి, రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి, రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది, వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్ విరిగిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడున్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట, రేపు పొద్దున్న కానీ రాడు. పోన్లేండి, రాత్రికి గుండుపోదురు కాని. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు, ఈ పాటికి సిఫర్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పునన్నా. అబ్బా ఇక చాలే బాబు, తిట్టుకో, తిట్టాలా కొట్టాలా ఒక్కొక్కరిని. నువ్వు సరేనంటేనే కదా మేము ఆలోచేసింది. ముందు అమ్మేమనుకో, తర్వాత వద్దని ఆపుతుంటే ఎవ్వరు విని తీసుకోరే. నువ్వు వద్దన్నట్టు మాకేలా తెలిసే, మా ప్లాన్ ప్రకారం మేము చేశావు. కిళ్ళి ఒకటే మిస్ అయింది చాలే, అది కూడా తింటే ఆయన నా మొహం కూడా చూసేవారు కాదు. చూడబోతే అతను నచ్చినట్టున్నాడు నీకు? వాళ్ళ అమ్మా నాన్న నీ ముక్కు బాగలేదన్నారు కదే, అన్నది వాళ్ళు ఆయన కాదుగా. అబ్బో ఎలా సమర్థించుకుంటుందో చూసారటే. అయితే అతన్నే చేసేసుకుంటావా?
నాకంత అదృష్టం ఉందంటావా? బయట పడుకుందు కానీ రాబమ్మా, బయట చల్లేస్తుందే. పర్వాలేదు రాబమ్మా. వద్దే, వదలవే, వద్దమ్మా. అయ్యో వద్దంటుంటే. నేనే మంచి ఉంచు, నువ్వు వెళ్ళు. ఏమిటే నీ మొహం ఊరుకో. అలక పానుపు యొక్క నేల చిలిపి గోరింకా అలక చాలింకా. శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం అటు అలిగి లోపలికి పోతానే తల్లి, నన్ను వదులు. అలక పానుపు యొక్క నేల చిలిపి గోరింకా అలక చాలింకా. తెసుకుని పాడితే నిద్ర ఎట్టా పడుతుంది? రాత్రిరంతా చందమామ నిద్ర పోనీదు, కంటి కబురా పంపలేను, ఇంటి గడప దాటలేను. ఆ తోరణం దాచకి నా అబ్బాయి లోపలికి వెళ్ళిపోతాడు.
పిచ్చిదానా, నేను మీ నాన్నకు తల్లినే. ఇంతకీ నువ్వు వలక పని తిరిగినట్టేనా? అంటే అమ్మాయి బాగానే ఉందనుకో. ఒకసారి మైక్లో చెప్పరు, అందరూ వింటారు. ఊరుకోరా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు చెప్పారు మీకు మ్యాచ్ కుదిరిందట, పెళ్లి ఇప్పుడు సార్. ఇక్కడ కూర్చున్నారండి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఛార్జీ. ఏమిటి అవతల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడి నుంచే చూస్తున్నా. ఏడు చేయటం ఉంది. ఇవ్వ అక్షంతులు, రండి. అవతల మీరు రీపరాలు గారు పిలుస్తోంది పదా. కాదండి, మొక్క మొక్కలు చుట్టూ ఎక్కడికి పోవు. చాలా చాలా బాగుంది. ఎక్కడున్నారు? అవునండి, కాశ్మీర్ లో కొనండి. ఏమేవ్ ఏమిటండి జాలి పడతావు? దిగు మొక్కలు కాదు కానీ ముగ్గులు ఉంటాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. కట్నాలు కానుకూడ అవి కూడా మంగారు. ఏమ్మా, వీడిని చాలాసేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను, 1 రూపాయి ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను 10 రూపాయకి ఇద్దరు పిల్లలు మోస్తాను, తెచ్చిపెట్టండి. అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టుకొచ్చింది? నాకు సరిగ్గా సరిపోయలేదు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనాలు అడిగా? ఇప్పుడే టిఫిన్ వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో. చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోను మామగారు. ఆ పిల్ల ఆడపల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు, చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్నుగీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా రోకండి, బయటికి వెళ్ళారా? అక్కడ వేళ్ళలో పెట్టుకొచ్చింది, డ్రైవర్ చెప్పాడు. మేడం మీద ఇంకా చాలా పెట్టుకున్నాయిట. కొన్నింట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వద్దుతున్నట్టున్నదో. ఈ తప్పు మామగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరసదృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మామగారు, జోహార్ జోహార్. అసలు ఆయన కలవడానికి వీలవలేదే, అందరి మధ్యలో కూర్చున్నాడు. ఎంత భయం వేసిందో. మరి చెప్పలేదా? చెప్పాం, నువ్వు మల్ల తోటలోకి రమ్మన్నావు చెప్పాం. వస్తానన్నారా? చాలా భయపడిపోయాడక్క, ఒట్టి పిడికి పండా. ఇప్పుడు కుదరదు, పనిలో ఉన్నాను, వెళ్ళిపోమన్నాడే. బాబు, ఏమిటి? అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి. ఏమిటిది? ఏటో తెలియదండి. చలిమిడి ముత్త.
పంప మురిగింది. ఏమైంది అమ్మాయి? బావగారు క్షమించాలి. పర్వాలేదులేండి, ఏం చేస్తాం? వారం రోజులు ఆగమంటే సెలవు లేదండి, చెప్పాను కదా. త్వరలోనే ముహూర్తం పెట్టించి మీ దగ్గరకు మనిషిని పంపిస్తాను వదినా. అలాగే వదిలే గారు, ఆ మనిషికి ఇచ్చి సులువును కొబ్బరి మొక్కలు గంగా జలాలు కూడా పంపించండి. అబ్బా, ఇప్పుడు తీసుకెళ్తున్న ఈ పిచ్చి మొక్కలు చాలా ఉంటే వంట చేసేప్పుడు అందులో ఈ ఆకులు గారు వేస్తామని భయపడి వస్తాను నేను. నీ గడికి అవకాశం ఇస్తే కొబ్బ పీకించి కొబ్బరి తోట వేస్తాం. అబ్బా రండరా. ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? నా పేరు భైరవయ్య, ఇతని పేరు రౌడీ. ఏడి మీ అబ్బాయిని ఒకసారి పిలవండి, పనుంది. అబ్బాయా, నాకు అసలు పిల్లలు లేరండి బాబు. మరి 27 మాధవన్ నాయర్ రోడ్ ఇదేనా అండి? అక్షరాలా ఇదే. ఇక్కడ పాపారావు అనే అబ్బాయి. నేనే పాపారావుని. మీరేనా అల్లుడు గారు? అల్లుడు ఏమిటండి, అలా పిలవకండి, బాగుండదు. నేను బేబీ తండ్రి అల్లుడు గారు, మీకు దండం పెట్టుకుంటాను. నా బిడ్డ కన్యాయం చేయకండి, దాన్ని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు. పదండి. ఈ బేబీ ఎవరండి బాబు? ఆ పేరు గల మనిషి ఎవరు తెలియదు నాకు. పరాచకాలు ఆడకండి అల్లుడు గారు, బేబీ ఇప్పుడు ఉత్త మనిషి కూడా కాదు. ఉత్త మనిషి పిచ్చి మనిషి నాకెందుకండి? బేబీయే తెలియదు అంటుంటే. బాబు మీరెవరో నాకు తెలీదు, మీ అమ్మాయి ఎవరో అసలు తెలీదు. దయచేసి వెళ్ళిపోండి. మా ఆవిడ మామగారు బజార్ నుంచి వచ్చి మీ మాటలు విన్నారంటే మూడో ప్రపంచ యుద్ధానికి పచ్చ జెండా ఊపేస్తారు. వెళ్ళిపోండి. ఏనండో పని అయిపోద్ది. మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమామహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడీ. ఇతంతా పెట్టుకోకండి, బాగుండదు. బాబు తీయండి, మేడం మీద గాడి ఎట్టినట్టు. దేవమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా, మా అన్న పచ్చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేసిన రోజు వేసినట్టా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసి ఆడితో కలిసిపోతా. వేసేనండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం సహేస్కరం కాదు అల్లుడు గారు, నా బిడ్డకు అన్యాయం చేయకండి. వేసేనండో పని అయిపోద్ది. ఎద్దు గారు ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో కృష్ణ పరమాత్మ. నోరు మీరా పండగ గుమ్మడికాయంత పొరలో చెంచాడు వెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పించే ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందు దొందే ఊరుకనే. పాపారావు ఇంటికి ఏ వేషం అంటారు? రావుడు ఆఫీస్ ఉందా? కాటిశీలో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు గదుంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం చేసినట్టున్నారు. స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు. పోనీ వేసేనండి పని అయిపోద్ది. ఆయన వీలేవురా ఊరుకోవడం, చేతులు గదుంది. పాపారావు వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు. అలాగా బాబు చూసారు పట్టుకో. ఈ నగలు వేసుకుని యుద్ధాలు ఎలా చేసేవాళ్ళ పాపం. ఇటీ ఈ వేషం మన ఇంట్లో నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే అల్లుడు గారు, అల్లుడు అల్లుడు అంటూ ఈ గిరుడేవడయ్యారా బోత? నీ కూతురు ఎవరో నాకు తెలియదు, ఫోన్ తెలుపా. ఇప్పుడైనా అయినండి పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకొరపండి. మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు ఒప్పుకునేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డ అమాయకుడి చేసి కొట్టాను, పురుగులు పడిపోతున్నారా? ఏంటో కూతున్నాడు, వేసానండి మళ్ళీ పని అయిపోద్ది. మళ్ళీ వేస్తే నీ పని కాదురా, ఆయన పని అయిపోతుంది. ఇవాటి రాలే పదా, రేపు పొద్దునే వస్తాం అల్లుడు గారు, సిద్ధంగా ఉండండి. అల్లుడు, ఇద్దరు వ్యక్తులు మళ్ళుతున్నారు. ఎవరు వారు? నా రంకు మొగుళ్ళు. అటు రనా? రంకు అనగా స్ఫురణకు వచ్చినది. ఇంతకు ఆ పిల్ల ఎవరోయి? విలాసమేమి? వయస్సు ఎంత? ఎమర్జెన్సీ మీటింగ్ కాపుతాంరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు మాత్రం ఆ కార్యక్రమం అలా అయిపోవడమే మంచిదేమని అనిపించిందిరా. మంచిదేమిట్రా నీ మొహం? ఆ అమ్మాయి చాలా తెలివైందిరా. ఆ మాడతీరు, ఆ స్పీడు, ఆ చిలుపుతనం, సమూహం రాండాన్ని లక్ష్మి ముందు చాలా డెలిహైట్లు అయిపోతానరా. ఆ సైకలాజికల్ ఫియర్ ని పెరగనివ్వకూడదు రా కిరణ్. నువ్వు ప్రవరక్కడివి, పిల్లగాలి పిలిచి ఎరగని వాడివి. ఆవిడ తెలివైందంటున్నావు, జాగ్రత్తగా బిహేవ్ చేయరాయి. సార్,
వస్తున్నాం. మన క్లాస్మేట్ రామో విషయం నీకు తెలుసు కదా, వాడు ఇలాగే పెళ్ళ ముందు నీరు కారిపోయేసరికి ఆవిడ పెళ్ళైన నెల రోజుల్లోపే ఉరిపోసుకు చచ్చిపోయింది. ప్లీజ్ అలాంటి విషయాలు ఇప్పుడు గుర్తుచేయకరా. ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళాంకి మూడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా, ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు. నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావు కదా. అస్సలు తెలీదురా. అయితే ఓ పనిచేయరా. ఏమిటి? ఫస్ట్ నైట్కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు. తప్పురా. తప్పేమిటి నాన్సెన్స్? ఇది వరకు రాజులు తమ కొడుకుల్ని పెళ్లికి ముందు వేస్తి నెలకు పంపేవాళ్ళు తెలుసా? ఇదో రకమైన రిహార్సల్ అనుకోరా. అది నా వల్ల కదా. వల్ల కదా, వల్ల కాదు. రేపు గదిలో బెబ్బెద్ది అంటావు, పెళ్ళ ముందు ఫూల్ అవుతారా? ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళాంకి మూడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా, ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు. నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావు కదా. అస్సలు తెలీదురా. అయితే ఓ పనిచేయరా. ఏమిటి? ఫస్ట్ నైట్కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు. సార్. ఎస్. ఎనీ డిక్టేషన్ సార్? ఎస్, కూర్చో. చెప్పండి సార్. అడ్రస్ 2, మిస్సెస్ మార్గరెట్, మెకట్రానిక్స్, మద్రాస్. నాకా? ఎస్. చెప్పండి. అది నేను రాశాను సార్. ఏం లేదు, ఏమిటి, ఇంకో డిక్టేషన్ తీసుకో. 2 మెసెస్, 490 పైసెస్, విజయవాడ. మీరేదో దాస్తున్నారు, చెప్పండి సార్. మార్గరెట్, నువ్వు నాకు ఓ సహాయం చేయాలి. విత్ ప్లెజర్, చెప్పండి. అది చెప్పండి సార్. నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తాను. మిస్ ఉపేంద్ర, నేను ఇప్పుడే వస్తాను. ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయని చెప్పి. ఓకే సార్. మీకో మిక్స్ 24, బుష్ టీవీ 24. అమ్మాజీ, మగవాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యూ నో తెలుగు ప్లీజ్? ఐ మీన్ తెలుగు మ్యాన్. మ్యాన్, మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు, హయ్యరు రెండు క్లాసులు ఉన్నాయి, చేస్తారా? అందుకు కాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్లో రాసివ్వాలి. రాయడం ఎందుకు? మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ, లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా? ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్లో రాసివ్వండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి, కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్, కామా, ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు, ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ సక్కర్లేదు, కామా, విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ, ఇది వేయకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ, పెన్సిల్ అమ్మా. చెప్పండి. సారీ, చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాన్ని అడగకూడని సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. అమ్మాజీ, కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ, నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి నాకు కొంత అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ, రబ్బరు తీసుకెళ్ళవే, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా చేరడం, అన్ని తీసుకెళ్ళు. బాబు, ఆ సెంటర్లో పోలీస్ దెమ్మ మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్, ఈ రిపోర్టు. సార్, బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేస్తే వచ్చేసాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మార్గరెట్ను ఒకసారి ఇట్లా రమ్మనగలరా? సర్టెన్లీ సార్.
టైప్ చేసేసుకురా. కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్. కాపీ లెక్కర్లేదు. ఓకే సార్. ఈ షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫ్రేజియాలజీ ఉపయోగించారు. ఎస్ సార్, షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫామ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివ్ రోల్ రాయాలంటే పిట్మెన్ ప్రకారం రాయరు. ఓ సిన్న చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. ఇలాంటి షార్ట్ కట్ చాలా వాడారాయన. ఏం బాబు, ఇంకో డిక్టేషన్? కాదు, ఇది టైప్ చేసేవాడు. ఇందాక వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు కదా, తీసుకోండి. అమ్మాజీ, ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా అందమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాజీ, కెన్ యూ కమ్ యువర్ వాయిస్? నేను రాను సార్. రావా? మీరు మాట్లాడుతున్న ఇంటర్కామ్ కింద చూడండి సార్. ఇంటర్కామ్ కింద? Accepted with thanks. Thanks a lot, Margaret. You're welcome, sir. ఆ షార్ట్ అని తెలియలేదు. నువ్వు కొంత అర్థం ఏంటి, కొంత ఊహించాను. ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయనా? పోనీ మీ ఇంట్లో. మా ఇంట్లోనా? ఇంపాసిబుల్. మా చెల్లెలు కింద పిచ్చికెంగు. పోనీ ఇంకో ఊరు ఏదైనా వాడువా? మరేనా, నాకు ఇంకే చోటు తెలియదే. ఇంకో పేరా? ఏమిటది? లాలీపాప్. నల్ల పౌడర్ తుని నల్ల తొక్కిలా ఆరే ముక్కలు పద వాంకింగ్. వాంగ్తా గాని ఒక్క మాట బావా అని పిలువు. వాంకింగ్ బావా? అట్లా ఉండాలి. ఇదిగో డబ్బులు. ఈ పావలా కూడా ఇస్తా గాని మళ్ళా ఒక్క మాట బావా అని పిలు. వేండ కదా. తాత, అమ్మ బడవా. బావగారు, ఏమిటండిది? అది సరే గాని ఇంతకీ ఆ పిల్ల తెలీదు. ఆ పిల్ల ఎవరో తెలీదు, విలాసం తెలియదు, వయస్సు తెలియదు. బజార్ ఎడుతున్నట్టున్నారు, వెళ్ళండి. అటులనే గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్. ఓ గాడ్, ఐ థాట్ ఆఫ్ ద డెవిల్ అండ్ ఇట్స్ బిఫోర్ మీ. ఎలా వచ్చేవాటి? బ్యాంక్ లో సడన్ గా స్ట్రైక్ మొదలు పెట్టారు. ఏ ఏజెంట్ మెసెంజర్ ని నువ్వు అన్నాడని. అది సరే, నన్ను తెలుసుకున్నాను. నువ్వు నాకు పెద్ద సాయం చేయాలరా. సాయంత్రం హాఫ్ ప్రీమియం విస్కీ కొట్టిస్తాను, చేస్తాను. అలాగే లేరా బాబు. రే, ఈ రాత్రికి నీ రూమ్ నాకు కావాలరా. ఇల్లు ఖాళీ చేస్తున్నావా? లేదా, చిన్న పనుంది. ఎందుకో చెప్పండి, కుదరదా? నేను ఓ అమ్మాయిని. నువ్వా? అమ్మాయినా? నువ్వు అసలు మాట్లాడటపోయినా? అరవకరా, ఆఫీస్ అవర్స్ ఇవి, ప్లీజ్ రా. ఓకే. నువ్వు ఇంత డెవలప్ అవుతుంటే నేనెందుకు కట్టుపడతాను రా. క్యారియాన్ ఎవరన్నా బ్యూటీ చెప్పను. రేపు నువ్వే చెప్తావులే. సాయంత్రం పార్టీ షోరా? ఇవాళ పనులు ఉన్నావు కదరా, రేపిస్తాలే. రైట్, ఇదిగో తాళం చేయి. రేపొద్దున ఫోన్ చేస్తాను, నీ స్వీట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో మార్గరెట్. నేను మూర్తిని సార్. ఐమ్ సారీ. హలో మార్గరెట్, కంగ్రాచులేషన్స్, మన ప్లేస్ దొరికింది. కోణంబాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళు ఆవిడ ఊళ్ళో లేదు. లేదు, ఇంటి ఆయన గుంట బలగితే హాస్పిటల్లో చేర్పించారట. అందరు అక్కడ ఉన్నారు. ఇసల్లా చేస్తే ఊరుకొని గట్టికెళ్ళట్రాయన. ఏ సాయనే, పాడకుండా పడక. ఏ పని సరిగ్గా జరగనివాడు. ఓకే, షూర్. ట్రివాండ్రం డీలర్ సార్, సంతకం కోసం అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తే సైన్ చేయకుండా పంపిస్తాడు. గట్టిగా రాయండి, డోంట్ స్పేర్ హిమ్. షూర్ సార్. మార్గరెట్. ఎస్ సార్. ఎక్కడ కలుసుకున్నా? సాయంత్రం 6 గంటలకి సెంట్రల్ స్టేషన్ బయట. ట్రిమ్ గా తయారయ్యావు.
ఏంటి విశేషం? మా ఫ్రెండ్ ఒకడు చిన్న పార్టీ ఇస్తున్నాడు. డ్రింక్ పార్టీయా? అలాంటిది. నువ్వు ఎక్కువ తీసుకోకండియా. అదే నేను చాలా తక్కువ అమ్మా, రాకపోతే నా మీద ఒట్టన్నాను పెడుతున్నాను కానీ నా సంగతి నీకు తెలుసు కదా. రాత్రి భోజనానికి వస్తావా? పార్టీ అంటే డిన్నర్ ఉంటుంది కదా, నువ్వు జాగ్రత్తగా తలుపులు వేసి పడుకో, కింద నిద్ర పడకపోతే పైకి వచ్చి నా రూమ్ లో పడుకో. ఇదే మురళి ఉంటున్న పోర్షను, పైన ఓనర్స్ ఉంటున్నారు, బెడ్రూమ్ ఇదే అనుకుంటాను. ఏ కమిన్. బెడ్రూమ్ బెడ్ కమన్. మంచి తాత మాగ్రెట్. రెండో పాఠం నన్ను అంత పొడుగటి పేరుతో పిలవకూడదు సార్. ఇంకెలా పిలవాలి? మ్యాట్ మరి రాట్. ఐమ్ సారీ మార్క్. ఎస్ మార్క్. మార్క్ కాదు, మార్గరేట్ పేరున్న వాళ్ళని మ్యాగీ అని పిలుస్తారు సార్. మ్యాగీ దట్స్ ఫైన్. మంచి కావాలా? నాకు దాహంగా ఉంది, నేను తాగొస్తాను. వన్ మినిట్. ఇది శవమ్మా. ఇంటైపోయాడు మరి వాళ్ళు అలా బయట ఏడుస్తుంటే సంభవ్ ఐ ఫీల్ డెలికేట్. వెళ్ళిపోతావా? వెళ్ళిపోమంటారా? శబ్దం అందిస్తూ వచ్చాను, పార్టీకి వెళ్ళదా? అది పార్టీ ఇవ్వాలి కాదట, రేపు పొరపాటు పడ్డాను. కింద తలుపు ఎవరు తీశారు? ఇంటి ఆవిడ. అన్నం ఏమైనా మిగిలిందా? అయ్యో తెలియదా, ఉండు ఒక్క నిమిషంలో ఉండేస్తాను. ఏం తినకుండా అలా ఆకలితోనే పడుకుని పోయారా? ఏం చేయను, పెద్ద స్టైల్ గా డిన్నర్ కడుతున్నా అని చెప్పాను, మా చెల్లెలు వంట చేయలేదు. ఆ పోయే మనిషి వాళ్ళ పొద్దున పోకూడదు. ఆయన చావు మన సాగుకు వచ్చింది. కిరణ్ గారు ఇచ్చావు కానీ దేనికి ఉపయోగం లేకుండా పోయిందిరా. మీ ఇంటి ఉండ చచ్చిపోయాడు, రాత్రి 7 ఇంటికి తీసుకొచ్చారు. నువ్వేం చేస్తావులే? ఆలోచిస్తున్నాను, ఉంటాను. ఈ రాత్రి మనం ఎక్కడో చోట కలవాలి, నాకు సాయంత్రంలో ప్లేస్ చెప్తాను. నమస్కారండి. హలో రఘురాగారు, కూర్చోండి, నువ్వు వెళ్ళొచ్చు. ఈవినింగ్ షూరా సార్? షూర్ షూర్గా మీటింగ్ ఏర్పాటు చేస్తాను. బిజినెస్ ఎలా ఉందండి? టీవీ సెట్స్ పెరుగుతున్నాయి కదండి, రిపేర్లు పెరుగుతూనే ఉన్నాయి. అవునులే అండి, పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా పనిచేస్తున్నప్పటికీ తీరకుండా ఉంది. 9 తర్వాత ఏం చేస్తారు? కొట్టు కట్టేసి ఇంటికి వెళ్తాను. ఎందుకు సార్? ఏం లేదు, రాత్రికి మీ షాప్ తీసుకోవాలి, ప్రైవేట్ మ్యాటర్స్. అలాగే సార్, డూప్లికేట్ తీసున్నాయి, సాయంత్రం కురార్కి ఇచ్చి పంపిస్తాను. ఫ్రెండ్స్కి ఏదైనా పార్టీ ఇస్తున్నారు సార్? ఎస్ అలాంటిదే. అయితే మీకు హెల్ప్ చేయడానికి ఒక కురాన్ ఉంచుతాను. వద్దు, దీనికి ఎవరు హెల్ప్ అక్కర్లేదు, కుర్రాడు అసలు ఉండకూడదు.
ఒంటరిగా ఉన్నాడు, వేసేనట్టుండో పని అయిపోద్ది. పేదుగానే ఉండరా, ఎంత సిద్ధం అడుగుతారు కదా. ఏమలుడు గారు ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం? అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఒకటి. ఈ మధ్యనే చూపు కూడా కాస్త మందగించింది. మీ అమ్మాయి కట్టబోయి పురోహితుడికి తాలి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట్లాడకుండా పిలవదయ్యా, నాకు ఏడుపుస్తుంది. పాపా రావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను, అక్కడ బట్టలు ఉండగా తెరిచింది, నాకు బాగా చూడేది కదా. ఈడవడండి గంట పట్టు డ్రెస్ మారుతున్నాడు, ఈయన వేసినట్టుండో పని అయిపోద్ది. ఇప్పుడే నేను తెచ్చింది ఎవడ పట్టేవాడు వేయడానికి కదరా. పాపా రావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించొస్తాను. బాబా బాబా తుపాకీ ఇచ్చాడండి ఇక్కడ ఇద్దరు కాసాని. ఇది సినిమా తుపాకీ అండి, పేదలు. అల్లుడు గారు ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పిల్లలు జరిపిస్తాను, ఒక్క గానొక్క పిల్ల. దానికి అన్యాయం చేయకుండా అల్లుడు గారు, కావాలంటే 5,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. పాతికి వెళ్ళి తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తన సైకిల్ కింద పడుతుంది. బాబు మీకు మీ పెద్దలకి 1,000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు వెళ్ళండి. మాట అంటలేదు, వేసేనట్టుండో పని అయిపోద్ది. వేసారా? మరి ఉసుకెళ్ళకండి. ఎవరయ్యా మీరు? మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు. వీడు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావరా? టికెట్లు ఏమిటి? అదేమిట్రా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడు రా? పరాచికలు అడుగు, నువ్వు ఎప్పుడు ఇంతే విధవా. మొన్న ఏమో మీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు, పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏం వేస్తావయ్యా పెసరట్లు? ఉరగా బాబాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారంటీగా రిజర్వ్ చేస్తా అని చెప్పాను. ఇప్పుడు లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా? మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా? నా తంటాలు ఏమో నేను పడతాను. ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటాను చెప్పండి బాబు, నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా ఇప్పుడు నేను ఎవరిని ఇవ్వాలి? నిన్ను నువ్వే వేసుకో నాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం, అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు సాగు పుట్టక బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమారా సారే జహా సే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరో, ఈ విలాసమేమి, వయస్సు ఎంత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నవరాత్రులు కదా, అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నాను అన్నయ్య. నీకోసం చూస్తున్నానమ్మా, అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? అది ఇవాళ ఒక ఫ్రెండ్ పుట్టినరోజమ్మా, పార్టీ ఇస్తున్నాడు. నిన్న ఇలాగే చెప్తావు? అంటే నిన్న రామారావుది, వాళ్ళ కృష్ణారావు అనమాట. రోజు రాత్రులు ఇలా తిరుగుతూ ఆరోగ్యానికి ఏం పర్లేదమ్మా. అది కాదమ్మయ్య, నిన్న అర్ధరాత్రి వచ్చావా? ఇంకా ఎంత సొనుక్కుందో తెలుసా? ఇవాళ అర్ధరాత్రి రానులేమ్మా, కృష్ణారావు ఎక్కడో ప్యారిస్ లో, ఆ దూరం నుంచి ఏమరాను, రేపు తెల్లారకే వస్తాలే. ఈ షాప్ ఓనర్ మన కస్టమర్, పిక్చర్ ట్యూబ్స్ కావాలని పొద్దున్న ఆఫీస్కి వచ్చాడు. ఉక్కపోసం సార్, ఇక్కడ ఏం బాగోలేదు. అంటే షాప్ కదా మరి, విండోస్ లేవు, పైగా షట్టర్ కూడా మూసేసాం. అరే వీడియో కూడా ఉంది. ఏం బాగోలేదు సార్. ఏం చేస్తాం? నువ్వు హోటల్కి రానంటావు? రమ్మనుకోకపోతే ఒక పని చేద్దాం సార్. ఏమిటి? మా ఇంటికి వెళ్ళి ఒక పరుపు తీసుకొద్దాం. మీ ఇంటి దాకా ఎందుకు? ఇక్కడికి మాయల దగ్గర కదా, నేను వెళ్ళి తెచ్చేస్తాను. నేను మంత్రి గారు వెళ్ళిపోతారా? నాకు భయం సార్. సమయానికి కారు కూడా పాడిపోయింది. ప్లీజ్ సార్. సరే పద, ఈ ఆటోలో వెళ్ళి వచ్చేద్దాం. ఎవరు? నేనమ్మా. వస్తున్నా అన్నయ్య. నువ్వు ఎక్కడ పడుకున్నా? కింద ఫ్యాన్ సరిగ్గా పనిచేయటం లేదన్నయ్య. నువ్వు రానన్నావుగా, రా పడుకు, నీకెందుకు వెళ్తాను. వద్దమ్మా, నేను మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి? అది పరుపు కావాల్సి వచ్చి వచ్చాను. పరుపు ఎందుకు?
అంటే ఇందాక పార్టీ ఇచ్చిన రామారావుకి. ఇందాక కృష్ణారావు పార్టీ ఇస్తున్నాడా? అదేనమ్మా, రామకృష్ణారావు వాడికి తగిన భయం, వాడు ఎవరు ఉండలేదు, నన్ను తోడుగా పడుకోమన్నాడు. తీరా చూస్తే వాడి ఇంట్లో ఒక్క మంచమే ఉంది, అందుకే పరుపు తీసుకెళ్దాం వచ్చాను. అల్లుడు, అమ్మాయి నిద్ర పోతున్నదో, ఏ భయపడకము, ఇన్ని నాళ్ళుగా అడుగుతుంటిని చెప్పకుంటివి. ఆ పిల్ల ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను నిద్రలేపి మరీ అడగాల మావగారు. నాకు నిద్ర రాక కిటికీ నుంచి చూచుతుండగా ప్రక్క ఇంటిలో ఓ పడుచు కనబడి నా మనసు దోచుకున్నదో. ఆవిడే పని మీద లేచిందో. ఏమండో లైట్ ఆరిపోయింది, ఇటు తిరగండి, మెడ నొప్పెక్కుతుంది. మీ మనస్సు దోచుకున్నదే, దిక్కుమాలిన మనసు. ప్రతిరోజు పని మనిషి దగ్గర నుంచి పక్కింటి ఆవిడ దాకా అందరూ దోచుకుంటూనే ఉన్నారు. ఆ మనస్సును కాస్త దాచేయకూడదు. ఉన్నాయిగా నాలుగు జేబులు, అందులో ఏదో ఒక దాంట్లో తోసేసి నిద్రపోండి. ఏమండో అలాగునే వెళ్ళండి. అలగారు, ఈ కొట్టు మీదే నాదేనో అనుకున్నానండి. చూసారా, నేటి హల్వా మీద జీడిపప్పు పట్టించినట్టుగా ఎలా సూట్ అయిపోయింది నాకు. అదే అటో పరుపు పట్టి కడుతున్నావా? మా ఫ్రెండ్ రూమ్ కి అక్కడ పరుపులు లేవు. రూమ్ ఎక్కడన్నారు? పరుపే లేదు, బట్టలు పెట్టి అవి ఉండవు, మీరేం ఆశ పెట్టుకోకండి. చేసేనాడు, పొద్దులు పంపిస్తా. నిజరాత్రి పరుపు కొనిపోవుట మన్మథ ప్రేరేపణే సుమా. ఇతగాడు ఏదో సుఖపడనున్నట్లున్నాడు. శుభమస్తు కుమార, నిర్విఘ్నమస్తు. సిల్లింగ పర్వాలేచుకో. థ్యాంక్స్ సార్. ఒకసారి ఆ హ్యాండ్ బ్యాగ్ చూడు. ఏమైనా మరి ఈ పాకెట్ లో పెట్టానే. ఇక్కడెక్కడ లేవు సార్. నాకు బాగా గుర్తు మ్యాగి, ఈ పాకెట్ లో ఇంట్లో బయటికి తీయండి. హలో పరుపు, ఈ పరుపుని మనల్ని చూసి జనం అవుతున్నారు సార్, వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిపోవడమేనా? మరేం చేస్తాం, తాడే పోయే కదా. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఆటోని తీసుకొస్తాను. అమ్మో నాకు భయం సార్. పరుపు చినితే కుట్టించుకొస్తున్నాను, గుడ్ నైట్ అండి. ఏమండి ఏమండి? చిచ్చి ఏమిటమ్మా ఇది, నిద్రపోతాడేమో, దిండు తీసుకెళ్దాం. నేను చూస్తుంటే అబ్బే నీ వాసన నాకే నచ్చరా. మొద్దు నిద్ర మీరు లేవండి. నేను లేవడే, లేస్తే మీ నాన్న. ఆ పిల్ల ఎవరాయి, విలాసమేమి, వయస్సు ఎంత అన్న ప్రాణం తీస్తున్నాడు. మేడ మీద కుర్రాడు గురించి నాకేదో అనుమానంగా ఉందండి. ఎక్కడి నుంచో పరుపు తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచో కాదే వెర్రిమోహం, ఆ పరుపు ఇందాక ఇంట్లో నుంచే తీసుకెళ్ళాడు. వెళ్ళిపోక. ఏమైంది మీ ఫ్రెండ్ ఇంట్లో ఇంకో స్క్వేర్ బెడ్ ఉందని ఈ పరుపు ఇక్కడ పడేసి వెళ్ళడానికి వచ్చావా? మళ్ళీ వెళ్ళకు, ఇంత ఆమె చూస్తే చంపేస్తుంది. వెళ్తే మళ్ళీ ఏ దొప్పుడు దిండోని వస్తావు. నువ్వు ఇక్కడ పడుకో, నీకెందుకు వెళ్తాను. నీళ్ళు పడరా, కాలు పెడుకోవాలి. హుషారు నిన్నే ఇక్కడ ఉన్నానండి. ఎక్కడా? అబ్బాబా ఇక్కడ ఉన్నానండి. ఇంకా మొక్కలు పాస్తూనే ఉన్నావా? నాలుగు బతుకులు ఉడకేసావా లేదా? ఒక్క నిమిషం అండి, వచ్చి వంట చేసేస్తా.
సరే గాని రియాల వారితో ఫోన్ లో మాట్లాడారా? ఆవిడ పంపర్ పనాస మొక్క పంపుతానందా? అప్పటికే 6 నిమిషాలు అయిపోయింది. కొంచెం ఎక్స్టెండ్ చేయవయ్యా బాబు. పంపర్ పనాస మొక్క గురించి చెప్పాలి అంటే ఆపరేటర్ తిట్టిపోసాడు, బుద్ధి ఉందా లేదా అంటూ. ఆపరేటర్ ఇంట్లో ఉందట, అతను పంపిస్తారా? లేదు కదా. ఇటు వస్తారంటే మొక్కలు తొక్కుతారు, అటు వెళ్ళండి. ఏమిటి జేబులే పొట్ల ఏమిటి? అదే నీకే, నేను తినకూడదుగా, తిను. ఇంతకు అన్నగారు ఫోన్ లో ఏమన్నారు? రియాల వారితో ఈ రోజే ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళ ఊరు అచ్చి రాలేదని శోభన మద్రాసు లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందట, నువ్వు సెలవు పెట్టు. ఆరోగ్యం జాగ్రత్త. వారం రోజుల్లోనా? చంద్రకాంతిలో చందన శిల్పం, చంద్రకాంతిలో చందన శిల్పం, స్వరశ్రుతి లయల మణిహారం, చంద్రకాంతిలో చందన శిల్పం. గేయమంటిని సోయగమంత కవినైపాడుదునా, చూపుల చలితో ఊహల ఉలితో చెలి నిన్ను తాకుదునా, చెలి నిన్ను తాకుదునా. చంద్రకాంతిలో చందన శిల్పం, స్వరశ్రుతి లయల మణిహారం, చంద్రకాంతిలో చందన శిల్పం. పరుగుల పల్లవితో పురవడి ఊహలతో రాలకు సైతం రాగం నేర్పే రాయల నాటి తుంగభద్రవు శ్రీనాథుడికే శృంగారాలను నేర్పిన వాణివి కృష్ణవేణివో ప్రణయ కవన సుందరి దేశి కవితలు తేనెగ పొంగుదునా నీ పదలయలు నీ అందియనై పదములు కడుగుదునా పదములు కడుగుదునా చంద్రకాంతిలో చందన శిల్పం స్వరశ్రుతి లయల మణిహారం చంద్రకాంతిలో చందన శిల్పం పండిన కుంకుమతో పచ్చని శోభలతో రాముని పదముల నాదమై యగసి నదిగా మారిన గౌతమివు తెలుగు పాటకి తెలుగు మాటకి వెలుగు చూపిన వంశధారవో వెలుగు నీడలే ఏడు రంగులై వేణులుదునా కుత్తడి బొమ్మకు పున్నమి రెమ్మకు కౌగిలి పట్టుదునా కౌగిలి పట్టుదునా చంద్రకాంతిలో చందన శిల్పం స్వరశ్రుతి లయల మణిహారం చంద్రకాంతిలో చందన శిల్పం.
సీరియస్? మా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది, వారం రోజులు ఏర్పాటు చేశారట. ఏంటి? అదే ఫస్ట్ నైట్. ఈ వారం రోజులు మీరు బుద్ధిమంతుల బీహా చేస్తే మంచిది సార్. నేను ఆఫీస్కి సెలవు పెట్టేస్తాను. నథింగ్ డూయింగ్. ఇవాళ రాత్రి మనం కలుస్తున్నాం. ఎక్కడ సార్? ఓ చోట. పరుపులు దిళ్ళు చచ్చే నున్న చోట, ఇంటెలిజెంట్ చస్తే చావన చోట. ఇదే ట్రావెలర్స్ బంగ్లా. వాచ్మెన్ ఉన్నాడు లేదో చూద్దాం పదా. ఇక్కడ సూట్ ఏదైనా ఖాళీ ఉందా? ఇంత సూట్ ఖాళీయా ఇరుకు, పక్కన సూట్లో ఆళ్ళు ఇరుకాంగ. ఎవరున్నారు? యారో స్టూడెంట్స్, మా పార్టీ నడుకుది. స్టూడెంట్స్ ఉన్నారంట, డ్రింక్ పార్టీ ఏమో వెడిపోదాం పదండి. వాళ్ళ రూమ్ లో వాళ్ళు తాగుతారు, తందనాలు ఆడతారు. నువ్వు ఇలా ప్రతి విషయం పట్టించుకోకు. కమా పద బాబు. డైనింగ్ టేబుల్, సోఫా సెట్, బెడ్రూమ్, బాత్ అటాచ్, బీరువా. వన్ మినిట్ సార్. వెరీ జోర్ లగేజ్ సార్? హియర్ ఇట్ ఇస్. ఓ అప్పుడియా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కూర్చోకు. వాడు పడుకున్నట్టు దీని మీద అసహ్యంగా. అటెల్ దుప్పుడు పట్టు. ఏమైంది? లోపలికి ఎలా వచ్చారు మీరు? వాచ్మెన్కి 50 రూపాయలు ఇచ్చి టిక్కెట్లు కొన్నాం. టికెట్లు ఏమిటి? అదే బ్రదర్, ఈ బ్లూ ఫిల్మ్ కి. రాస్కల్. How did it happen? నేను వెళ్తున్న ఆటో లారీ డాష్ చేస్తే తిరగబడింది. ఏ తిరగబడింది? వచ్చి డోవచ్చా? లారీనా ఆటోనా? భలే జోకేషన్ కదా. మా అదృష్టం తిరగబడింది. ఆటో తిరగబడింది డాక్టర్. యాక్సిడెంట్ కేసు యాక్సెప్ట్ చేయకూడదమ్మా. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ప్లీజ్ డాక్టర్. బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. 5-6 కుట్లు పడతాయి. 5-6 స్టిచెస్ సార్. ఏమిటి ఇంకో పేషెంటా? అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడొచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి కమి. ఇదే నా హాస్పిటల్ లో ఉన్న మంచి గది. ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా? సాటిన్ క్లాత్, ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. త్వరగా తగ్గిపోతుంది కదా సిస్టర్? తగ్గిపోతుందమ్మా. మొహం మీద మచ్చ మిగలదు కదా? మిగలదు. మీ భర్త అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటానే. మాగ్రెట్ సార్, తలకు తప్పిదలతో తేలింది. తనలో గొప్ప ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఏంటది? ఈ రూమ్ ఎలా ఉంది? హాస్పిటల్ రూమా? తప్పు సార్. తప్పండి, నాన్సెన్స్. వీఆర్ పెయింగ్ ఫర్ దిస్. పైగా స్టాఫ్ అంతా వాళ్ళు భార్య భర్తలు అనుకుంటున్నారు. కమా, డోంట్ వేస్ట్ టైం. తలపేసి ఆఫీసు. నేను అలాగే ఇవాడు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు సెలవు పెట్టే, దట్స్ ఆల్. కానీ రాత్రంతా నిద్రలేదు. చెమట పోసి ఒళ్ళంతా చెదరగా ఉంది. ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. తప్పదా? ప్లీజ్ సార్. ఆఫీస్కి వెళ్ళానమ్మా. అన్నయ్య ఉన్నాడా? లేడు. అసలు పొద్దు నుంచి ఆఫీస్కి రాలేదు సార్. ఇంటికి రాక ఆఫీస్కి వెళ్ళక ఏమయ్యాడు? అతగాడు ఒకడేనా లేదా, లేక ఆఫీస్ రూమర్ ఎవరైనా ఆడపిల్ల కూడా లేదా? కనుకుంటేనా? ఊరుకోండి బాబు గారు, కిరణ్ కి మీలాంటి బుద్ధులే లేవు. మాదంతా ఒరకం బ్యాచ్. మరే ఆ మాట మీరే చెప్పాలి. అట్నించటు మూడు మార్కెట్కి వెళ్ళాను. అక్కడ కొట్లో తగిలించున్నాయి. ఆ కొట్టు వాడు అడి తిరిగి రోడ్డు మీద పోయి కాలేజీ ఆడపిల్లలు చూస్తున్నాడు. ఆ కొట్టు ఎక్కడ ఉన్నదో? ఈ దూరం మీరు ఎడలేదు, ఊరుకోండి. మీకు తెలుసా, నేను ఓసారి తిరుపతి అనుకుంటాను. ఐ థింక్ ఇన్ తిరుపతి. పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాడు. పేషెంట్ హ్యాడ్ బీన్ టు బాత్రూమ్.
ఈ రోజు అతని తమ్ముడు వచ్చి ఆ బెడ్ మీద కూర్చుంటే ఆ తమ్ముడిని బలవంతంగా ఈడ్చుకెళ్ళి అపెండిస్ అయితే ఆపరేట్ చేసి పడేశారు. నిజండి ఫ్యాక్ట్. ఓ పిల్లకి ఓ కన్నుకు బదులు ఇంకో కన్ను వన్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ ది అదర్ ఆపరేట్ చేసేయడం మనకి తెలుసు. పోయినో ఆహా టీకండి. సరే కడుపులో కత్తిర సిజర్స్ పెట్టుకుంటేయడం చాలా మామూలే, ఇట్స్ న్యాచురల్. ఓ సార్ నేను చేశాను అనుకోండి. ఇంకోసారి ఏం జరిగిందంటే ఇంకో పేషెంట్ ఎప్పుడు వస్తాడు డాక్టర్? ఏ బాయ్ కాదు, నాకు కాస్త రెస్ట్ అవుతుందని కాసేపక్క వస్తాడు. మై కమింగ్ నో టైమ్. ఒక్క భాష చాలు డాక్టర్, రెండెందుకు ఎరాపడా? అది నా అలవాటు, దట్ ఈస్ మై హ్యాబిట్. కావచ్చు కానీ పేషెంట్స్ ఓపిక లేకపోవచ్చు. పేషెంట్స్ మై నాట్ హ్యావ్ పేషెన్స్. కిరణ్, మిస్టర్ కిరణ్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఐ షుడ్ టెల్ యూ అనదర్ థింగ్. అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ టెల్. గుడ్ గాడ్, నువ్వు వచ్చి నన్ను బతికించావు మ్యాగీ. ఏమండి సార్? పొరపాటుని హాస్పిటల్లో చేరు. ఆ డాక్టర్ తిరిగి ఎక్కువ నన్ను తినడం మొదలెట్టాడు అమ్మా. కమ్ ఆన్ తలపేసి. సారీ అమ్మా, ఓ ఇంజెక్షన్ చేయాలి. తర్వాత చేయకూడదు సిస్టర్? లేదండి, ఈ టైంకి చేసి రాలి, లేకపోతే డాక్టర్ గారు వస్తారు. అమ్మా వద్దొద్దు, చేసేయండి. ఆ బాధ కంటే ఇదే సుఖం. ఆయన స్పృహ లేకుండా పడిపోయారు. అవునమ్మా, మత్తు ఇంజక్షన్ ఇచ్చాను, రేపు పొద్దున దాకా లేవరు. సువర్ణ, వస్తున్నాను. మీ అన్నయ్య వస్తున్నాడు, తల కట్టుండే ఉంటమ్మా. కట్టా, నెమ్మది నెమ్మది, జాగ్రత్త. అన్నయ్య ఏమిటన్నయ్య? ఏం లేదమ్మా, తెలిసిన డాక్టర్ దగ్గరికి కొత్త బట్టలు ఏమైనా కుట్టుకున్నాను, చూడాలి వెళ్ళాను. అక్కడ అవుతాం రా అన్నయ్య. హలో కిరణ్ హియర్. గడ్డం చితికిందా మిస్టర్ కిరణ్? అవునయ్యా, పడ్డాను, దెబ్బ తగిలింది. గడ్డాన్ని కాదు, మళ్ళీ పడి కాళ్ళు చేతులు కూడా ఇరుచుకుంటా నీకే. ఎవరు మీరు? పిఎం. పిఎమ్మా అంటే బ్రాంచ్ మేనేజరా? కాదు, బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ రా? ఎవరు? బ్లాక్మెయిల్ పేర్లు అడ్రస్లు చెప్పకూడదు. ఇంతకు నీకు ఏం కావాలి? ఏం కావాలో తర్వాత చెబుతాను. నా దగ్గర ఏమున్నాయో ఇప్పుడు చెబుతున్నాను విను. నువ్వు మార్గరెట్టు మురళి ఉన్నప్పుడు టీవీ షాప్ ముందు నువ్వు పక్క చుట్ట పట్టుకుని నిలబడ్డ ఫోటో, గెస్ట్ హౌస్ లో నీ శృంగార లీలలు. ఎంత డబ్బు కావాలి నీకు? దెబ్బ ఎలా తగిలింది సార్? ఎక్కడికి చెప్తాను సార్, ఇప్పుడు నా ముందు మ్యాగజైన్ ఉంది, అందులో క్యారియన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఉంటే అటువంటిది ఒకటి మనం సంపాదిస్తే మన ట్రబుల్ తీరిపోతుంది. ఫంటాస్టిక్. మా జీతు గారి దగ్గర ఓ ఫోక్స్ ఎన్ఆర్ ఉంది, అందులో బెడ్ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊరు చివరికి చేరుకుంటున్నాం. వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్, 100 రూపాయలు పెట్టుకున్నాడు. వన్ మినిట్ ఒకసారి. బ్యూటిఫుల్. డ్రైవర్ ఎందుకు తెచ్చారు సార్? నేను వద్దన్నాను, మావాడే సేఫ్టీ తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుండే సార్? తొందరపడదు, కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో నాపిద్దాం. ఈ వాళ్ళకి మీ పెళ్ళి సరిగ్గా 15 రోజులు అయింది సార్. లెక్క పెడుతూనే ఉన్నాం అనమాట. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళైంది? 7 కావస్తుంది. కానీ ఆయనతో కలిసినది 4 రోజులే. ఏ, నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? చాలా ప్రేమగా ఉండేవారు సార్. నీకు ఆయన అంటే ప్రాణం సార్. అచ్చు రాకెట్ సన్లా ఉండేవారు, నేను రాక్ అని పిలిచేదాన్ని. పేరేమిటి? విన్సెన్, ఫ్రాంక్ విన్సెన్. ఎలా విడిపోయారు మీరు? ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. ఆయనకి డబ్బు ఉంటే మహాపిచ్చి. ఒక మందుల కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఒక మెడికల్ షాప్ తెరిచి ఆయన తమ్ముడు ఉంచారు. అతను లాస్ చూపించాడు. ఈ లోపల జపాన్లో అక్కడేదో పెద్ద మందుల కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానన్నారు. నేను వద్దన్నాను, 3 నెలలు తిరిగి వచ్చి తీసుకువెళ్తానని వెళ్ళారు. ఒక 4 రోజులు ఉత్తరాలు వచ్చాయి, ఆ తర్వాత అవి లేవు. ఇండియన్ ఎంబసీకి రాసావా? రాశాను సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు అక్కడ లేరని జవాబు వచ్చింది. నా ఉద్దేశం పేరు మార్చుకుని ఏ స్మగ్లింగ్ చేస్తున్నారేమోనని.
డబ్బు అంటే విన్సెంట్ కి మహా ఇష్టం సార్. సో 10 నెలలుగా నీకు అతని గురించి ఏం తెలియదు అన్నమాట? లేదు సార్, అసలు మనిషి ఉన్నారు. ఊరుకో మేకి, ఐమ్ సారీ నేను బాధ పెట్టాను. ఐ విష్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ జపాన్. ఇదిగో బాబు, రోడ్డు కట్టంగా స్టేజ్ కట్టారు. ఏమిటి డ్రామా ఉందండి ఇక్కడ? డ్రామానా? ఏ డ్రామా? మంజులా ఆర్ట్స్ అకాడమీ, కాకినాడ వారి మ్యూజిమైమ్, బయోస్కోప్ అస్తవ్యస్తంగా తయారవుతున్న నేటి తెలుగు సినిమా తీరుతెన్నులపై ఒక చిన్న విసురులాటి సెటైర్ మ్యూజిమైమ్. వెర్రిపాడు నుంచి వెంగళప్ప గారు అనే ఒక ఆయన సినిమా తీసి బోల్డ్ గడిద్దామన్న ఆశతో పెట్టెడు డబ్బులొచ్చుకుని చిన్నపట్నం వచ్చి చేరాడు. సెంట్రల్ స్టేషన్లో కొత్త నిర్మాత కాలు పెడితేనే చాలు, ఆ వాసనని ఇట్టే పసిగట్టే దర్శక సింహం తక్కువ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. తెల్లారదాకా మరి అంతసేపు మనం వెనక్కి వెళ్ళిపోదాం. పదండి వెనక్క, ఒకసారి చూడు. వెహికల్ చేస్తే మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. మేము వెనక్కి వెళ్ళే వచ్చాం, అక్కడ రైల్వే గేట్ మూసారు సార్. అక్కడ రైల్వే గేట్ మూసారట, ముందు గొయ్యి వెనక నొయ్యి. అందరూ వెనకేసి చూస్తున్నారు.
ఇక్కడ కట్టన్ చేస్తుంటే బాగుండే, బెడ్ ఉండి ఉపయోగం లేకుండా పోయింది. మనకు మోక్షం లేదు, కసిపు నువ్వైనా పడుకు. కిరణ్ హియర్, చెప్పు నీకు ఎంత కావాలి? ఇవన్నీ నీకెలా తెలుసు? వాళ్ళు కూడా నీకు తెలుసా?
మీ ఆస్తి చూస్తే జాలేస్తుంది. మీకోసం హోటల్కి వస్తాను. థ్యాంక్ యూ. ఒరే రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద అలా కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాళ్ళు లోపల పెట్టుకుని మట్ల వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చ మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు? ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు. కింద సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవ్ అయ్యి, మీరు జాన్ ఉస్తాద్ వేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో, మీరేనా? మీ మొహాన ముద్దులెట్ట? మీ బతుకులు చెడ సిగ్గులేదట మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కడు మక్కలు ఎరగదీసి ఉస్కోన్న డిస్కోన్న ఏమీ లాభం లేదండి అయ్యా. క్షమించాలి, ఆడవాళ్ళ మీద చేయి చేసుకునని మా గురువు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారా, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితున్నమ్మా. రైలు టికెట్ కొనమని డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదే సత్యం. మన ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడు వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి. గనుకనే అడుగుతుంటేని ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న, ఆయన అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు, మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు తీసుకున్నారు? తీసుకున్నాను. ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ, ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్నా, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా, నాకంతా అయోమయం గాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రాసిన ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ, ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై, ఇన్ని దెబ్బలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. ఇక రేపటి నుంచి ఎన్ని దెబ్బలు, ఎన్ని కష్టాలు. ఇదే మన సామ్రాజ్యం మాకి. ఇవాళ ఆ బ్రహ్మదేవుడైన అడ్డుపడలేడు. ఏదో పట్టుదల పెరిగిందంటే దట్స్ ఇట్. కమాన్ కూర్చో. ఇలా డిస్క్రైబ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్, ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. ఏం లేదు, కింద ఇంకో సంతకం చేయాలట. మనిషిని పంపిస్తా అన్నారు, అతను ఎప్పటికి వస్తాడు? స్టార్ హోటల్స్ లో మందుకు పంపిస్తే మాసికాని తిరిగి వస్తారు కదా. నేనే వెళ్ళి సంతకం చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి సార్. ఓకే. నేను 101 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కిరణ్ గారు వచ్చారా? థ్యాంక్ యూ. సార్, సార్,
పాటు పడుకున్నారేంటి? రూమ్కి వచ్చేసరికి మూడైపోయింది. నువ్వు మంచిగా నిద్రలో ఉన్నావు, నిద్రలో ఎప్పుడైనా మనసు ఒప్పలేదు. లిఫ్ట్ లో చిక్ పడిపోయారా? ఆ సెక్షన్ ఫ్యూజ్ పోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ చేశాక లిఫ్ట్ డోర్ స్టక్ అప్ అయిపోయింది. అంతవరకు ఏం చేశారు? అరే చేర్చి గొంతులో పెట్టి లిఫ్ట్ లోనే నిద్రపోయాను. ఐమ్ సారీ మ్యాగీ, లిఫ్ట్ లో కాకుండా మెట్లు ఎక్కువ ఉండాల్సింది. లిఫ్ట్ ఆగిపోతుందని మీరు మాత్రం కలగన్నారా? ఓ పని చేద్దాం మ్యాగీ. చెప్పండి సార్. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్. నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను, నువ్వు కూడా లీవ్ పెడితే. మిమ్మల్ని చూస్తుంటే జాలి వస్తుంది సార్. జాలి పడొద్దు మ్యాగీ, ఇష్టపడితేనే సెలవు పెట్టు. విత్ ప్లెజర్ సార్. Somebody has sent this message to you, madam. Thank you. I'm sorry, Maggie. నా మనసే ఒకటి నాకు ప్రార్థమైంది. ఇన్నాళ్ళు మనకి ఏదో ఒకటి అడ్డుపడటంతో పట్టుదల పెరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు మనకి ఈ రూమ్లో ఏ అడ్డు లేదు, ఏ భయం లేదు. అయినా ఇప్పుడు కొత్తగా నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది మ్యాగీ. నా లక్ష్మికి అన్యాయం చేయకూడదు అనిపిస్తుంది. శీలవతైన భార్య దొరకాలని మగవాడనుకున్నట్టే తన భర్త గుణవంతుడు కావాలని ఆడపిల్ల కోరుకోవడం తప్పు కాదు. ఒక్కరోజు తేడాలో నాగ్గా నేను మాయను మచ్చ ఏర్పరచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లికి ముందు నేను అనుభవం కోరుకున్నట్టే లక్ష్మీ కోరుకుని మరో మగాడితో తొలిరాత్రిని పంచుకుంటే, ఓ గాడ్, ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం మాగి, ఈ వారం రోజుల్లో నీతో మానసికంగా దగ్గర కావడంతో నాలో పిరికితనం, భయం బెదిరిపోయాయి. ఈ పాఠాలు నాకు నేర్పినందుకు, నాకు అవసరమైన శిక్షణ ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యాగీ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. మిస్టర్ కిరణ్, మార్గరెట్ రిజైన్ చేసింది తెలుసా? రిజైన్ చేసిందా? ఎందుకు సార్? బాంబే వెళ్ళిపోతానని రాసింది. వెరీ సిన్సియర్ ఎంప్లాయీ. ఎందుకు మానేసిందో మరి. ఎస్, హోటల్ తాలూకు ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా నీకు ఎంత కావాలో చెప్పు. పాతికవేల హలో హలో డబ్బు తమ్మని ఫోన్ చేసిన బ్లాక్ మెయిల్ రీతనేనండి. బ్లాక్ మెయిల్ రా, బాంబే మెయిల్ రా, అంత గొప్ప పేరు ఎందుకు? మామూలుగా పాపారాన్ని పరిచయం చేయండి చాలు. నేను పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి నా గదిలో నుంచి నా గొంతే వినిపించి కంగారు పడ్డాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే వీడు నా గొంతే వేసుకుని ఫోన్లో మీతో డబ్బు విషయం మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు అందరు గుడ్డలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ గొంతులు కూడా వేసుకుని మాట్లాడతాడు అనుకోలేదు. ఏదో డబ్బు వస్తుంది కదా నాశపడ్డాను, కుదరంటారా? ఓకే, దానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు? ఎడ్జస్ట్ చేయబోదాం. ఏమంటారు? మా ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర. ఇదో సినిమాలో అంటారు కదా, అనకపోతే బాగుండదు అన్నాను. అయినా నా దగ్గర కెమెరాలు ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు? భలే వారే మీరు. ఆ గొంతు వేసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? మెస్టారు కొంచెం వదలండి, లేవు చిరుగుతుంది. చిరిగి తెచ్చలేని నాకే. ఏం లేదు, ఈ లాడ్జి కూడా మీదే, మీ పెళ్లి లాంటిది. అయినా సరే, ఇటు ఇటు కూడా. వెళ్ళిపోయేలోపు మిమ్మల్ని చూడడానేమో నేను భయపడ్డాను. ఐమ్ సారీ మార్గరెట్. బట్ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్. దేనికి? రాత్రి ఆయన వచ్చారు. ఎవరు? ఇన్సెంట్. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. అన్ని మర్చిపోమని, తనతో బాంబే వచ్చామని ప్రాధాయపడ్డారు. కంగ్రాట్స్ మ్యాకి. థ్యాంక్ యూ సార్. ఆవేశంలో నిన్న మనం ఒక్కసారి తప్పు చేస్తుంటే నేను జీవితం అంతా బాధపడవలసి వచ్చేది సార్. ఆయన దగ్గరికి ధైర్యంగా మనశ్శాంతితో చేరగలిగేదాన్ని కాదు. ప్రభు నన్ను క్షమించేవాడు కాదు. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం వల్ల మీ భార్యకి మీరు, నా భర్తకి నేను,
అన్యాయం చేసే దారుణమైన పరిస్థితి తప్పింది సార్. థ్యాంక్స్ అలాట్. నువ్వు రిజైన్ చేసావు నేని, నా మీద కోపంతో అలా బిహేవ్ చేసావు అనుకున్నాను నాకి. ఎవరు సార్, నీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు. నా కాపురం నిలబెట్టిన గొప్ప మనిషిగా మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోలేను సార్. వస్తాను మ్యాగి, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇక కనిపించరని అనుకుంటేనే. మై లార్డ్ బ్లెస్ యూ సార్. ఏమైపోయావరా, అక్కడ వియాల వారి కార్యాలు తిరుగుతున్నారు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. సర్లే పదపరా. ఎక్కడికి? అదేమిటిరా, శుభకార్యం సవేరా హోటల్లో ఏర్పాటు చేశారు. రెండల్లుడు గారు, ఇలాంటి హోటల్ ఎందుకండి? మరేం లేదు, మా ఊరు అచ్చరాలు కానీ ఈ ఊళ్ళో ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంటుందని రండి. పోనీ, ఇంకో హోటల్కి ఎక్కడికైనా పెడతాం. ఇంకో చోటు ఎందుకండి, ఇది మన తెలుగు వాళ్ళ హోటలు. రండి పదరా. రండి బాబు, రండి లిఫ్ట్లో వెళ్దాం. వద్దండి, మెట్ల మీద నుంచి అడదాం. ఈ రూమ్ 101. 101? గుడ్ ఈవినింగ్ సార్. వెర్ ఇస్ యువర్ ఫ్రెండ్ సార్? ఫ్రెండ్ అంటాడు ఏమిటి? అదే, నేను మా ఫ్రెండ్ పోయినవారం ఇక్కడికి వచ్చామన్నమాట. అది ఇంకా గుర్తుంది వాడికి. వెళ్ళ బాయ్, వెళ్ళి పంచుకోబా. రండి. ఏర్పాటు దూరం అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి? చదివేస్తుంది బాబు. వేస్తుంది మరి, ఎయిర్ కండిషన్ లేదు కదా. లేవండి లేవండి. ఈ హోమాలు ఇక్కడ చేస్తే బాగుండదు, హోటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడానండి, అన్ని శాస్త్రోక్తంగా జరిగి తీరాల్సిందే. ఏమంటారు బాబు గారు? రామలకు లాంటి మాట అన్నారు. ఆలస్యం జరిగి కానివ్వండి బాబు. నీరసేమిటి? నీవే స్నానం చేస్తున్నారా? నీవే తీసుకోండి దానికే. పదండి, అదృష్టవంతులు మీరు, ఇక్కడే దొరికాను. వెళ్ళుడు వెళ్ళుడు, పోండి పోండి, గో గో. ఏమైనా ఈ పిల్ల బాబు, ఈ చెట్టు పారిజాతం? సరే, నన్ను అడిగారు, నాకు సరిగ్గా కనపడి చావడమ్మా. బాబు దారి. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ పెట్టే చూడండి ఆయన. తీసుకొచ్చాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటిలో నన్ను బిల్లు కట్టమన్నారు. ఇప్పుడు నేను ఎవరిని చేయాలి? నన్ను మాత్రం కాదు నాయన, వేసింది చాలు. నీకు చేతులు దొరకబడతాయి, అది సహజం. ఓపిక ఉంటే హోటల్ వాళ్ళని వెయ్యి. మరి ఉసుకోల్పండి, ఉసుకో ఉసుకో.